నెల్లూరు ఆటోనగర్లోని మైనారిటీ గురుకుల ప్రభుత్వ పాఠశాలలు గత కొన్నేళ్లుగా అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించి మెరుగైన వసతులు కల్పించి పిల్లలకు న్యాయం చేయాలంటూ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ నాయకులు జియావుల్ హక్, షమ్మీ తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ మైనారిటీ గురుకుల ప్రభుత్వ పాఠశాల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండడంతో పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, వారు ప్రస్తుతం 300 మంది ఉంటున్న భవనం పురాతనమైందని, అది ఎప్పుడు కూలుతుందో ఊడుతుందో తెలియని పరిస్థితి అని పేర్కొన్నారు. అంతేకాకుండా శాశ్వత భవనం కోసం అక్కచెరువుపాడు వద్ద 10 ఎకరాల్లో 15 కోట్లు పెట్టి 90% నిర్మాణాలు పూర్తి చేసి మిగతా పనులు చేయకుండా ప్రారంభించకుండా వదిలేశారని, వెంటనే పరిశీలించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి బర్కాతుహు. ఈరోజు మైనార్టీలకు సంబంధించిన 2 సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఏదైతే గురుకుల పాఠశాల ఉందో 5 సంవత్సరాల నుంచి అద్దె భవనంలో పెట్టి, ఆ భవనం కూడా శిథిల వ్యవస్థలో ఉంది, అది కూడా ఆటోనగర్లో. ఎవరైతే గిరిజనులు, హరిజనులు, ముస్లింల బిడ్డలు చదివే గురుకుల పాఠశాల పరిస్థితి 5 సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండింది. దాని మీద దాదాపు 1 సంవత్సరం నుంచి ఆసిఫ్ భాయ్ కానివ్వండి, మా మౌలానా కానివ్వండి, ఉమర్ ఫారూక్ కానివ్వండి, షఫీ కానివ్వండి, మా తమ్ముడు జియావుల్ హక్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తూనే ఉండారు. ప్రతి సోమవారం విధిగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇస్తూ దా గురుకుల పాఠశాల సంగతి ఏందని చెప్పి, అక్క చెరువుపాడులో 5 సంవత్సరాల ముందర 90% పనులు పూర్తి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 10% వర్కులు పూర్తి చేయడానికి ఎందుకో తాస్కారం జరిగింది. అయితే వీళ్ళందరూ పడిన కష్టము, మేమందరం పడిన కష్టానికి ఫలితం ఏంటంటే, కలెక్టర్ గారు ఈ వారంలోనే 4-5 రోజుల్లో అక్క చెరువుపాళ్ళలో దాన్ని షిఫ్ట్ చేస్తాను, ఆ పనులు పూర్తయినాయని చెప్పారు. కానీ విద్యార్థులకు కూర్చోవడానికి చైర్స్ కానివ్వండి, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వస్తువులు లేవు కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇస్తే ఆ బిడ్డలకు అక్కడ చదువుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు అతని పరిధిలో చేయవలసిన పని అయితే అతను పూర్తి చేసినారు. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దాతలు ముందుకొచ్చి ఆ బిడ్డల చదువు కోసం ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బాల కార్మికులు అయిపోతున్నారో, వాళ్లకు విద్యావేత్తలు చేయడానికి దాతలు కుల మతాలకు అతీతంగా ఏదైతే అక్క చెరువుపాళ్ళలో ఉన్న గురుకుల పాఠశాలకు ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నాము. ఇంకొక సమస్య ఏంటంటే, ఏదైతే పిఎన్ఎం హై స్కూల్ ఉంది, పిఎన్ఎం హై స్కూల్లో మహిళా జూనియర్ కళాశాల అని చెప్పి ఒకటి పెట్టినారు 3 సంవత్సరాల ముందర. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మా కాళ్ళ కింద ఉన్న నేల పక్కకి వెళ్ళిపోయింది. కేవలం సినిమాల్లో సెట్టింగ్ లాగా ఆ ముస్లింలకు కళ్ళు తుడవడానికి గత ప్రభుత్వం అక్కడ ఒక జూనియర్ కళాశాల లేకపోయినా ఉన్నట్లు దాన్ని ట్రీట్ చేసి జూనియర్ కళాశాల వచ్చి విఆర్ కాలేజీలో ఉందంట. కాబట్టి దాని గురించి కూడా మనం అందరం కూడా కలెక్టర్ గారికి గట్టిగా మాట్లాడడం జరిగింది. జూనియర్ కళాశాల మహిళల కోసం అక్కడ ఆర్జేడి గారికి పర్మిషన్ కోసం పెడతాము. మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంని అడిగి మీరు అక్కడ శాంక్షన్ చేయించుకోమన్నారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి మా బిడ్డల విద్య కోసం పార్టీలకు, జమాత్లకు అతీతంగా అందరూ ఏకతాటి మీద పోయి అక్కడ ఏదైతే పిఎన్ఎం హై స్కూల్ ఉందో అక్కడ ఆ జూనియర్ కళాశాలను కూడా మేము శాంక్షన్ చేయించుకుంటాము మా మహిళల, మా ఆడబిడ్డల కోసం. ఎందుకంటే మనకు 10th క్లాస్ వచ్చిన తర్వాత కోఎడ్యుకేషన్లో ఆడబిడ్డలను పంపించడానికి ముస్లిం సమాజం ముందుకు రావడానికి భయపడుతుంది. అటువంటి తరుణంలో మా బిడ్డలకు మేము చదువు చెప్పించుకోవాలంటే ఖచ్చితంగా పిఎన్ఎం హై స్కూల్లో మహిళల కోసం జూనియర్ కళాశాల చాలా అవసరం. దానికి ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మేమందరం కూడా సాధించుకుంటాము. ఆ సాధించుకోవడానికి అందరం కూడా సంఘటితమై అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, నారాయణ గారిని కూడా కలిసి ఎవరైనా దాతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విద్య కోసం నేను ఏమైనా చేస్తానంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి మా బిడ్డల కోసం ఇక్కడ జూనియర్ కళాశాలని ఖచ్చితంగా మనం రికగ్నిషన్ తెచ్చుకుంటాం. అస్సలాము అలైకుం. మన షమీ గారు అయితేనేమి, జియావుల్ హక్ గారు, మన మౌలానా అజీజ్ భాయ్ గారు, ఉమర్ గారు, షఫీ గారు అందరం కూడా కలిసి ఇక్కడ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. ఏదైతే గురుకుల పాఠశాల అనేది చిన్న బిడ్డలు అంటే
తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అటువంటి వాళ్ళు పేదరికానికి మరీ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిడ్డల్ని కూడాను తీసుకుపోయి చేర్పించి చదువు చెప్పిస్తున్నటువంటి ఆ పాఠశాలనే ఇంతవరకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేకుండా పోయింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినారు, దానికోసం ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆ బిల్డింగ్ అక్క చెరువుపాడులో కట్టి దాన్ని పూర్తిగా చేసి తీసుకొచ్చినామండి. ఖచ్చితంగా మేము ఒక వారం లోపల మీకు షిఫ్ట్ స్కూల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వారం లోపల తదనుగుణంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసి, ఏదైతే లేవో అది మనకు తెలిపితే మా నాయకుల ద్వారానో మా కమ్యూనిటీ ద్వారానో అక్కడ ఏమేమి కావాలనో వసతులన్నీ కూడాను చైర్స్ అయితేనేమి, ఫ్యాన్స్ అయితేనేమి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి ఏదన్నా చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ముందుండి చేయడానికి మేము అందరం కూడా సంఘటితంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పిఎన్ఎం హై స్కూల్ విషయానికి వస్తే, పిఎన్ఎం హై స్కూల్లో ఆ ఆడబిడ్డలు మేము చదువులు చదివించము, 10th క్లాస్ వరకే చదివిస్తాము, ఆ తర్వాత మాకు స్తోమత లేదు అని చెప్పిన తర్వాత, ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు నారాయణ గారు అయితేనేమి, అజీజ్ గారు అయితేనేమి, వాళ్ళు ఎంతో పట్టుదలతో అక్కడ కాలేజీ మహిళల కోసం మేము పెడతాము, మా బిడ్డలకి ఫ్రీగా చదువు చెప్పిస్తామని చెప్పేసి ఆ చేసినటువంటి కాలేజీకి ఇంతవరకు రికగ్నేషన్ లేదు. అదే విఆర్ కాలేజ్ రికగ్నేషన్ మీదనే దాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి ఆర్య గారు చెప్పుకొని రావడం జరిగింది. ఇది మాత్రం ఏ రకంగా కూడా నాకు క్షమించరానిది. మా బిడ్డలకి మీ ఎందుకని 3 సంవత్సరాల నుంచి రికగ్నేషన్ ఇవ్వలేదు అనేది మేము దీనికి ఏవి ఎన్ని రకాల పోరాటాలు అయినా చేస్తాం, దానికి రికగ్నేషన్ తీసుకొని వస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మేము నారాయణ గారికి అయితేనేమి, అజీజ్ భాయ్ గారికి అయితేనేమి, మీరు ఏదైతే శంకుస్థాపన చేసి ఆ కాలేజీని నిలబెట్టినారో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని రికగ్నేషన్ తీసుకురావాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఓం వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.